Back to news. Adilabad Vyavasaya Market lo rendu rojuluga konugolu nilichipoyayi. Ratri nunchi yard vadda padigappulu kastunnaru raitulu. Sanchula koratato mandakodiga kandula konugolu sagutunnayi. Raitula sarukula ravanalu vahanalu roddu paine nilipivesaru. Deento raitulu aandolana chendutunnaru. Prastutam akkada paristhitini maa pratinidhi Sarangapani andistaru. Over to Sarangapani. Adilabad Vyavasaya Market lo rendu rojuluga kandula konugolu nilichipoyayi. Konugolu mandaginchadanto ninnati nunchi raitulu market yard vadda పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు దాదాపు కిలోమీటర్ల మేర ఇక్కడ రైతులు ఏవైతే ట్రాలీలు ట్రాక్టర్ల ద్వారా ఈ కందులను తీసుకురావడం జరిగిందో ఇక్కడే నిలిచిపోవడం జరిగింది. మనం చూడొచ్చు అటు మార్కెట్ యార్డ్ ఉంటుంది, ఇటువైపు వీళ్ళని మొత్తం ఆపివేయడం జరిగింది. అయితే నిన్నటి నుంచి కొనుగోళ్లు నిలిచిపోయిన కారణంగా రైతులు నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం చూడొచ్చు వేలాది వాహనాలు వివిధ గ్రామాల నుంచి మార్కెట్ యార్డ్కు తీసుకొని రావడం జరిగింది. ఇగో కిలోమీటర్ల మేర రెండు వైపులా రోడ్డుకు రెండు ఇరువైపులా ఈ వాహనాలు నిలిపివేయడం జరిగింది. రైతులు అటు ఈ రోజు మాత్రం టోకెన్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకు టోకెన్లు ఇచ్చారని రైతులు చెప్తున్నారు. అయితే నిన్నటి నుంచి వచ్చిన రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారో వారిని కూడా తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఎప్పుడు వచ్చారు మీరు? మేము ఇక్కడికి 2 నుంచి 5 గంటల వరకు ఇప్పటి వరకు వచ్చినాము. మమ్మల్ని లోపలికి మార్కెట్ యార్డ్లోనికి వెళ్ళనివ్వడం లేదు, కావున మేము ఇక్కడ నుంచి మమ్మల్ని బయటకు పంపిస్తున్నారు. లైన్లో ఉంచి ఇక ఆల్రెడీ 2 కిలోమీటర్ల దూరం వాహనాలు ఆగిపోయాయి. మాకు ఇక్కడ ఉండడానికి మా వాహనాల ఏమంటున్నారంటే మాకు ఛార్జింగ్ వెయిటింగ్ ఛార్జ్ చేయాలని మమ్మల్ని ఇప్పటి నుంచి అడగడం స్టార్ట్ చేశారు. మాకు ఛాయ లేదు, నీళ్లు లేవు, తిండి లేవు. మేము రైతులం. ఎంతో ప్రతిరోజు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ప్రతిరోజు వచ్చిన తర్వాత తొందరనే మార్కెట్లో తీసుకెళ్లేవారు, కానీ ఇప్పుడు మాత్రము నిన్నటి నుండి ఏం జరుగుతుందంటే ఇక్కడనే బయట ఆపేసి లోపలికి 5 గంటల తర్వాత లోపలికి వెళ్ళనివ్వడం జరుగుతుంది మార్కెట్ యార్డ్లకు. అది మాకు వెయిటింగ్ ఛార్జ్ ఇవ్వడం వల్ల మాకు ఎంతో నష్టం జరుగుతుంది. మేము చాలా ఇబ్బందులు గురి కావడం జరిగింది. చెప్పండి, నువ్వు ఎప్పుడు వచ్చావు ఎక్కడి నుంచి? రెండు గొట్టంగ కప్పర నుంచి. మాది కప్పర్లా పడాల రాములు, కప్పర గ్రామం. రెండు గొట్టిన వచ్చింది రాత్రి 2 నుంచి వచ్చింది. కన్ని లైన్లో నిలబడి ఉంటుంది. టోకెన్ ఏ రోజుకి ఇచ్చారు? 17. ఏంది అక్కడ మాలు బరబరి మొత్తం మాలు నేట అది ఎత్తేదాక ఇక్కడికి దొరనీయమని ఇక్కడ ఉంచింది. నిన్నటి నుంచి నిన్నటి యాగం ఉండే నిన్నటి యాగం ఉన్నట్లు అవి ఎత్తేదాక ఇవి నోపట్లకు పంపించలేడు. వీళ్ళేమో డ్రైవర్ ఏమో వెయిటింగ్ ఛార్జింగ్ అంటున్నారు. 1000 రూపాయలకు వస్తే 1500 రూపాయలు అంటున్నారు. అందుకు ఇక్కడ 4 గంటలకు వచ్చినాం సార్ పొద్దున. అయితే లోపల బండ్లు పంపేయలేదు, మార్కెట్ దగ్గర పెట్టుకున్నాం. అక్కడ నుంచి ఇక్కడ రిటర్న్ పంపించేసిండ్రు. ఇక్కడ పెట్టుకోమన్నారు. ఇక్కడ ఎందుకు పెట్టుకుంటాం అంటే అక్కడ మాల్ ఉన్నది, మాల్ డంప్ అయిన తర్వాత బండ్లు లోపల తీసుకుంటామని అట్లా చెప్పడం జరిగింది సార్. ఓకే, మనం ప్రస్తుతం చూడొచ్చు అయితే పడిగాపులు కాస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. రైతులు పెద్ద ఎత్తున ఇక్కడికి తల్లి రావడం జరిగింది. అయితే వీళ్ళను మాత్రం ఇక్కడ మార్కెట్ యార్డ్లోకి అనుమతించకుండా బయటనే వెయిట్ చేయమని అధికారులు చెప్పినట్లుగా రైతులు చెప్తున్నారు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందంటున్నారు. అయితే వాహనాల డ్రైవర్లు కానీ యజమానులు కానీ వెయిటింగ్ ఛార్జ్ చేయడం వల్ల మాకు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉందని నష్టపోయే అవకాశం ఉందంటున్నారు. మరికొంతమంది ఉన్నారు, అడిగి ప్రయత్నం చేద్దాం. అయితే రైతులు మాత్రం ఇక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. చాలామంది రైతులు ఉన్నారు. ఇప్పుడు వాహనాలు మొత్తం జామ్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు ఇటు ట్రాక్టర్లు కావచ్చు, లారీలు కావచ్చు, ఇటు ట్రాలీలు కావచ్చు, పెద్ద ఎత్తున రైతులు వాహనాల్లో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే నిన్నటి నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడం మూలంగా రైతులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక్కడ మార్కెట్ యార్డు ముందు రైతులు పడిగాపులు కాస్తున్నారు. అయితే రైతులు వచ్చినప్పటికీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు కొనుగోళ్లు మాత్రం ప్రారంభించడం లేదు. ఏ రోజు టోకెన్ ఇస్తే ఆ రోజు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రోజుకు వీళ్ళకి టోకెన్ ఇచ్చినా నిన్నటి వాళ్ళు సైతం కొనుగోలు మార్కెట్ యార్డ్లను ఆగిపోవడం జరిగింది. అయితే మార్క్ఫెడ్ అధికారుల ద్వారా మనకు తెలిసిన సమాచారం ఏంటంటే సంచుల కొరత వల్ల తర్వాత ఈ కాంటాలు నిలిచిపోయాయని మనకు అధికారుల ద్వారా సమాచారం అందుతుంది. రైతులు మాత్రం తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ ఆదిలాబాద్. పారిశ్రామిక వ్యర్థాలను చెరువులో కుప్పగా పోసి నిప్పంటించడంతో బెంగళూరు శివార్లలో భారీగా విషవాయువులు వెలువడ్డాయి. దీంతో సమీపంలోని కాలనీల వాసులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. బెంగళూరులో అతిపెద్ద సరస్సుగా ఖ్యాతి పొందిన బెల్లదూర్ లేక్ కొంతకాలంగా పారిశ్రామిక వ్యర్థాల డంపింగ్ కేంద్రంగా మారిపోయింది. నిన్న సాయంత్రం వ్యర్థాలకు నిప్పంటుకోవడంతో దట్టంగా పొగ కలుపుకున్నాయి. దాంతో సమీపంలోని సన్ సిటీ కాలనీలో పలువురు అస్వస్థకు గురయ్యారు. నిన్న సాయంత్రం నుంచి విషవాయువులను నియంత్రించడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం.
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు పెట్టి ప్రమోట్ చేసి దట్ ఇస్ ది బ్యూటిఫుల్ సిటీ టుడే. హియర్ అమరావతి పేరునంగానే బ్యూటిఫుల్ నేమ్. ఎక్కడ పోయినా కూడా అమరావతి ఫోటోలు చూపిస్తా ఉంటే దెర్ ఇస్ ఎ క్యూరియాసిటీ, దెర్ ఇస్ ఎ ఇంట్రెస్ట్. ఇట్ విల్ బి నాలెడ్జ్ ఎకానమీ. నాలెడ్జ్ ఎకానమీ కాదు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటలే కాదు, ప్రపంచంలో అగ్ర దేశాల్లో ఉండే రాజధానిలో ఫైవ్ టాప్ క్యాపిటల్స్లో మన అమరావతి ఒకటిగా ఉంటుంది. దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది చాలా ఇన్నోవేషన్కి వెళ్తున్నాం, నాట్ వన్ ఆర్ టూ. ఇండియాకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ఆధార్ అకౌంట్, మొన్నే నన్ను కమిటీకి కూడా ఇచ్చారు, డిజిటల్ సర్వీసెస్ కింద మొబైల్ ఎకానమీ ఏదైతే ఉందో దానికి కమిటీ రిపోర్ట్ కూడా మనం ఇచ్చాం, ఇంటిరిమ్ రిపోర్ట్ ఇచ్చాం, ఫైనల్ రిపోర్ట్ ఇస్తాం. దీంట్లో మీరు ఫండమెంటల్గా చూస్తే ప్రతి ఒక్కరూ మీరు అర్థం చేసుకోవాల్సిన, సిటిజన్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ, ప్రపంచంలో ఎక్కడా చేయని పని భారతదేశం చేశాం, అది ఆధార్ అకౌంట్. మీ వేలే మీకు అథెంటికేషన్ నావు, వేలే ముద్రతో యుఏడి అథారిటీ పెట్టి దేశంలో ఎంతమంది ఉన్నారో అంతమంది యొక్క వేలే ముద్రలు ఐరిష్ కనురెప్పలు కంప్యూటరైజేషన్ అయిపోయినాయి. మనం ఇక్కడ ఎక్కడ ఏ ఊర్లో ప్రైవేట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఈ వ్యక్తి ఆ వ్యక్తి అవునా కాదా కనుక్కోవాలంటే ఊరికే వేలు ముద్ర పెడితే ఆటోమేటిక్ అథెంటికేషన్ విత్ ఇన్ వన్ సెకండ్ వచ్చేస్తుంది. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. మీరు బ్యాంకులో డబ్బులు తీసుకోవాలన్నా, సర్టిఫికెట్లు తీసుకోవాలన్నా, లేకుంటే ఏ పని చేయాలన్నా, మనకి ఎవరన్నా అనుమానం వస్తే ఎవరన్నా దొంగ వచ్చి నేను వాడు కాదు నేను వేరే వాడిని అంటే ఒక్క నిమిషం వేలు ముద్ర పెడితే ఆయన బండారం బయటపడుతుంది, తప్పించుకునే పరిస్థితి కూడా ఉండదు. అంత పవర్ఫుల్ వెపన్ ఇది. దీన్ని ఆధారంగా చేసుకుని మనం కానీ కంప్యూటరైజేషన్ స్టార్ట్ చేసి మన డబ్బులు ప్రాపర్గా ఖర్చు పెట్టగలిగితే ఏ దేశానికంటే తీసుకోకుండా మనం అభివృద్ధికి నోచుకుంటాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్. నేను అందుకనే ఒకటి ఆలోచించాను, ఇవన్నీ కూడా మొత్తం దేశంలో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధార్ అకౌంట్ అన్ని ఫైనలైజ్ చేశారు, కానీ దేశంలో ఎవ్వరు కూడా గవర్నమెంట్ స్కీమ్స్కి సింక్రనైజ్ చేయలే. డే వన్ నేను సీఎం అవుతానే ఒకటే ఆలోచించాను, మన దగ్గర డబ్బులు లేవు ఎట్లా పనిచేయాలని ఆలోచిస్తే తెలివిగా పనిచేస్తే తప్ప సర్వైవ్ కావనే ఉద్దేశంతో అన్ని ఆధార్ అకౌంట్లు తీసుకొని రేషన్ ఇచ్చేవాళ్ళకి, పెన్షన్లు ఇచ్చేవాళ్ళకి, స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళకి అందరికీ కూడా ఇంటిగ్రేట్ చేశాను. ఆటోమేటిక్గా నాకు 10% ఆదాయం మిగిలిపోయింది. రేషన్లో అంత మునుపు ఇచ్చిందంతా ఎవ్రీ మంత్ అయిపోతా ఉంటే నాకు 11% సేవింగ్ వచ్చింది. ఇంకొక పక్క పెన్షన్లు సేవింగ్ వచ్చాయి, స్కాలర్షిప్లు 20% వచ్చాయి. దాంతో ఎఫిషియన్సీ పెరిగింది, ఖర్చు కూడా ఎఫిషియన్సీ పెరిగింది, అందుకే కొంత ఇబ్బందులు కూడా తగ్గాయి. ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే ఇక్కడే ఐటీ ప్రొఫెషనల్స్ కోటే చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎక్కడా చేయని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క ఇంటికి 15 Mbps ఫైబర్ కనెక్టివిటీ ఇస్తున్నాం. 10 లక్షల బాక్స్ కూడా ట్రిపుల్ ప్లే బాక్సెస్ తెప్పించాం, వస్తున్నాయి, బై ఏప్రిల్ కంప్లీట్ అవుతాయి, మొత్తానికి కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. దీంతో ప్రతి ఒక్క ఇల్లు 15 Mbps అంటే మీకు ఇంటర్నెట్, వీడియో, ఆడియో అన్నీ ఉంటాయి. ఇంకా స్కై ఈజ్ ది లిమిట్ ఫర్ ఇమాజినేషన్కి. నేను వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడాలంటే ఇప్పుడు మిమ్మల్ని అందరిని రమ్మంటున్నా, రేపు మా ఆఫీసులో కూర్చొని రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందితో వీడియో కాన్ఫరెన్స్ మీ ఇంట్లో దర్జాగా మీరు కూర్చొని కాఫీ తాగుతూ నాతో మాట్లాడచ్చు, అవసరమైన సజెషన్స్ ఇవ్వచ్చు. దట్ ఈస్ ది స్టేజ్ నౌ. ఇంకా మీరు ఆలోచించవచ్చు, ఈ కామర్స్, టెలిమెడిసిన్, ఈ గవర్నెన్స్ ఒకటి కాదు, ఏదైనా సరే ఒక మోడల్ కింద తీసుకోవచ్చు. మీరు అమెరికాలో కూడా ఇంత రిలయబుల్ బ్యాండ్విత్ రాలేదు, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ కూడా ఓల్డ్ అండ్ న్యూ టెక్నాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెండోది ఆధార్ అక్కడ లేదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని డెడ్లీ కాంబినేషన్స్ మనకు వచ్చాయి కాబట్టి రేపు రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యడానికి అవకాశం వస్తుంది. ఇక్కడ ఐటీ కంపెనీస్ ఒకటే కోరుతున్నాం, మీరు ఇప్పటికే కొంత ఎక్స్పోజర్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు సర్వీస్ అన్ని ఆన్లైన్కి వెళ్ళిపోతున్నాం. నేను ఈ ప్రగతి ప్రాజెక్టు పెట్టాను,
ఇంకొక పక్క మీరు చూస్తే ఆధార్ ఇస్ ఏ అథెంటికేషన్ ఆఫ్ ఇండివిజువల్, ఫ్యామిలీ అనేది అక్కడ లేదు. ఇప్పుడు నేను తీసుకొచ్చింది ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ స్మార్ట్ పల్స్ సర్వే తీసుకొచ్చాం. ఒకసారి స్మార్ట్ పల్స్ సర్వే తీసుకొస్తే ఫ్యామిలీ మొత్తం దాంట్లో కలిపి పెట్టాం. అక్కడి నుంచి అప్లికేషన్ దానికి ఒక అథారిటీ పెడుతున్నాం. ఈ డేటా అంతా కూడా పీపుల్స్ హబ్ అప్పుడే కంప్లీట్ చేశాం. ల్యాండ్ హబ్ తీసుకొస్తున్నాం. ఇంకో పక్క ఎస్ఏపి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకొస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్ని కంప్యూటరైజ్ చేస్తున్నాం. దాంట్లో మీరందరూ జాయిన్ కావచ్చు. ఎక్కడ వీలైతే అక్కడ మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగితే మీకు కూడా ఒక అనుభవం వస్తుంది, మీ వల్ల రాష్ట్రానికి కూడా ఉపయోగం ఉంటుంది, అక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు కూడా మీరు వెళ్లే అవకాశం వస్తుంది. ఇది బోల్డన్ని అవకాశాలున్నాయి. నేను అందుకనే ఇప్పుడే రవికి చెప్పాను. ఇంకా ఇప్పుడు మొన్నటి వరకు అయితే టేక్ ఆఫ్ అవుతుందా లేదనుకుంటే ఇప్పుడు టేక్ ఆఫ్ అయిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది, అది కూడా చెప్పాను. ఎంత వీలైతే అంత తొందరగా చేద్దామని చెప్పాను. అవసరమైతే ఒక ఏరియా కూడా క్రియేట్ చేసి మళ్ళీ హైటెక్ సిటీ కంటే బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేస్తాం. సైబరాబాద్ కంటే ఇంకా బ్రహ్మాండంగా క్రియేట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఎప్పటికెప్పుడు ఇన్నోవేషన్లో ముందుకు పోవాలి. ఇన్నోవేషన్ అంటే ఏంటి? ఇప్పుడుండే పరిస్థితిని వినూత్నంగా చేసి మెరుగైన ఫలితాలు రాబట్టడం. అది టెక్నాలజీ ఉపయోగిస్తారా, అదే మరి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉపయోగిస్తారా, లేకుంటే కొత్త విధానాన్ని కనిపెడతారా, అవన్నీ మన చేతుల్లో ఉంది. ఇప్పుడు సిలికాన్ వ్యాలీకి కూడా కొంచెం భయం వచ్చింది. ఏది ఇవన్నీ జరుగుతాం డెవలప్మెంట్ చూసినాక. మరో సిలికాన్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ తయారవుతుంది, దాంట్లో అనుమానం అవసరం లేదు. ఇన్నోవేషన్స్ నాంది. అదే మాదిరిగా ఇన్క్యుబేషన్ కూడా ఆలోచిస్తున్నాం, ఆంటర్ప్రెన్యూర్స్ను ప్రమోట్ చేస్తున్నాం ఉండేవాళ్లే కాకుండా. ఇవన్నీ మనం చేసుకోగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. మన వాళ్ళు ఒక దేశం కాదు, ఇప్పుడు చాలా దేశాలకు వెళ్ళిపోయారు. నాకు చాలా సంతోషం వాళ్ళు చూసినప్పుడంతా. కానీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ మధ్య నేను ఒక పిలిపిచ్చాను, ఈడీబీ కానీ ఎన్ఆర్టీ కానీ ఇద్దరూ కలిసి ఉద్యోగాలు చేసేవాళ్ళు స్లోగా వ్యాపారస్తులుగా తయారు.